తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. మంగళవారం తెరాస లోక్సభ పక్ష నేత జితేందర్ రెడ్డి, ఉపనేత వినోద్ కుమార్, వేణుగోపాలచారితో కలిసి హోంమంత్రితో కేసీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కాలికి గాయమైన నేపథ్యంలో పరామర్శించారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పాలన సౌలభ్యం కోసం జిల్లాలు పెంచామని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కొరత ఉందని తెలిపి అవసరమైన అధికారులను కేటాయించాలని కోరారు. మరియు హైకోర్టు విభజన ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడాలని కోరినట్లు తెలిసింది. బుధవారం కేంద్ర ఆర్థిక రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంపు, వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన 450 కోట్ల నిధులు, సచివాలయ నిర్మాణానికి బైసన్ పోలో మైదానం అప్పగింత తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కావాలని సీఎం కోరినట్లు సమాచారం.